वैक्सीन लोपल पास चेसुकोवडानिकि तैयार चेसुकुंटे दाड़ चेसिनप्पुडु दोरिकिन इनकंप्लीट ऐटम्स तैयार चेयडानिकि सिद्धंगा उन्नवस्तायि वैक्सीन लोपल सैज पड़ी तैयार चेसुकोवडानिकि तैयार चेसिन वैक्सीन संबंधिंचि तूटाल तैयार चेयडानिकि इवि चूडंडि इक्कड रेंडु तूटालु आल्रेडी तैयार तूटाल इलाट ब्रश काफर राड तैयार तूटाल तैयार सो मिगता दाखी कटे तरह पॉली बट्टी सो बट्टी तैयार तो ड्रिलिंग मशीन ప్యారల్ ఇక్కడ స్క్రూ ఏం వేసుకుంటాం ఈ స్క్రూ దాని తర్వాత ఇక్కడ ప్యారల్ దీనికి తర్వాత ప్యారల్ డ్రిల్ చేయడం ఏదైనా ఇది డ్రిల్లింగ్ మెషిన్ ప్రెస్ మీట్ కార్యక్రమం ముగించేసిన మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం గత నెల 25వ తేదీ डी एरियाल पोलीस स्टेशन लिमिट्स क्राइम नंबर 120/2022 नमोदू आ रोजु आरगो मुद्दा अरेस्ट जो दा तो आ रोज 18 इलीगली मेन कैपिटल वेपन्स 95 राउंड्स लाइव एम्युनेशन तो सह गांजा कूडा सीज चेयडम जरुगुतुंदि सो 25वा तेदी डिसेंबर नेल डीएलआर पोलीस स्टेशन लो दानिकि संबंधिंचि ओक केसु नमोदु चेसि आरुगुरु मुद्दायिल्नि रिमांड् पंपिंचडम जरुगुतुंदि तर्वात आ रोजु अरेस्ट् कावडं निंदितुलु पोलीस् कस्टडीकि మొదటి అదనపు జడ్జి ఆర్డర్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో మెమో ఫైల్ చేయగా 31వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆరుగురు నిందితుల పోలీస్ కస్టడీ తీసుకొని పలు కీలకమైన సమాచారాన్ని దర్యాప్తు భాగంగా రాబట్టడం జరుగుతుంది. కేసు దర్యాప్తు భాగంగా డిఎస్పి కళ్యాణ్ దుర్గం మరియు సిఐ రాయదుర్గం రూరల్ ఆయన బృందము 4 నుంచి 5 రాష్ట్రాలు సంచరించి మొదటిగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఒక టీం బయలుదేరుతుంది. తదుపరి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తూ ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రాజ్పాల్ సింగ్ అనే ఒక కంట్రీ మేడ్ వెపన్ తయారు చేసే వ్యక్తి ఏమి కేసులో పట్టబడ్డాడు. ఆయన స్వగ్రామం ఉమ్మర్తి విలేజ్
బర్వాని డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ గ్రామానికి మన పోలీస్ బృందం అక్కడే వెళ్ళి ఆయన తయారు చేస్తున్న కేంద్రం మీద దాడి చేయగా అక్కడ అక్రమ ఆయుధ తయారు చేయడానికి వినియోగిస్తున్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది విత్ ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా. అక్రమంగా తయారు చేసిన సామాన్లన్నీ స్వాధీనం చేసుకున్న తర్వాత రాజ్పాల్ సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు అదే సమయానికి ఆయన ఇంకా 4 తుపాకీలను దాచిపెట్టినట్టు ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ ప్రొసీడింగ్స్ ద్వారా ఆ 4 తుపాకీలను కూడా అక్కడ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకొని గ్రామ సర్పంచ్ ద్వారా 4 తుపాకీలు చేర్చుకొని లీగల్గా ఆ 4 తుపాకీలను కూడా కంటెషన్ రీడింగ్ టు రికవరీ కింద లీగలైజ్ చేయడం జరిగింది. సో ఈ వరకు ఆపరేషన్ 25వ తేదీ నుంచి ఏం కేసు నమోదు అవుతుందో ఆ కేసు నమోదు అయిన తర్వాత పోలీస్ కస్టడీలో 4 తుపాకీలు, అంటే మొదటిగా 18 తుపాకీలు, తర్వాత 4 తుపాకీ, మొత్తం 28 తుపాకీలు. మొదటిగా 95 రౌండ్స్, తర్వాత మళ్ళీ 2 రౌండ్స్ కూడా స్వాధీనం చేసుకున్నాము. సో 97 రౌండ్స్, సో టోటలీ 22 కంట్రీ మేడ్ వెపన్స్ ప్లస్ 97 రౌండ్స్. ఇదే కాకుండా ఈయంతో పట్టుబడిన ఇంకా 4 ముద్దాయిలు ఏమన్నారో ఆ 4 ముద్దాయిలు కూడా గాంజాయి వ్యాపారం చేస్తున్నట్టు మనకున్న సమాచారం మేరకు వాళ్ళ దగ్గర నుంచి, అంటే మనకి పట్టుబడిన ముద్దలు ముఖ్యంగా జంసేద్, ముబారక్, అమీర్ పాషా మరియు గువాలియాస్, ఈ 4 దగ్గర నుంచి కూడా మళ్ళీ 2 కేజీల గాంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పోలీస్ కస్టడీలో మన పోలీస్ ఆఫీసర్స్ దర్యాప్తు భాగంగా 5 రాష్ట్రాలు సంచరించి పలు కీలకమైన విషయాన్ని ఈ నిందితుల నుంచి సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనకి సీజ్ చేసిన లైవ్ అమ్యునేషన్స్ రౌండ్స్ ఏమున్నాయో 97 రౌండ్స్, ఇవన్నీ రౌండ్స్ కూడా కిడికి ఫ్యాక్టరీలో ఉండేటువంటి కిడికి పుణే మహారాష్ట్రలో తయారైనట్టు మనకి సమాచారం. ఎందుకంటే హై ఎక్స్పోజివ్ ఫ్యాక్టరీ కిడికి పుణే మహారాష్ట్రలో ఈ రౌండ్స్ తయారైనవి. తదుపరి రౌండ్స్ ఎటు వెళ్ళినాయి, తర్వాత ఈ రాజ్పాల్ సింగ్ ఏ మార్గం ముఖ్యంగా వచ్చినాయి అనేది కూడా దర్యాప్తు భాగంగా మనకి కీలకమైన సమాచారం రావటం. సో రౌండ్స్ ట్రయల్, అంటే అమ్యునేషన్స్, లైవ్ అమ్యునేషన్స్ కిడికి పూణే ఫ్యాక్టరీలో తయారయ్యి ఎవరు చేతి వెళ్ళింది, అక్కడి నుంచి ఎలా వచ్చినాయి, మనకి ఎలా స్వాధీనం చేసుకున్నాం అనేది కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు భాగంగా ముఖ్యంగా కీలకమైన సమాచారం సేకరించాము. ఇదే కాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంకా 8 ఇలాంటి తుపాకీ తయారు కేంద్రాలను కూడా మనం గుర్తించాం. ఈ ముద్దాయిల కస్టడీలో ముఖ్యమైన సమాచారం అంటే ఈయన రాజ్పాల్ సింగ్ ఒక్కటే కాకుండా ఇలాంటి ఇంకా 9 ప్రాంతాల్లో కంట్రీ మేడ్ వెపన్స్ తయారు చేసే కేంద్రాలు ఉన్నట్టు గుర్తించాము. ప్రతి ఒక్క కేంద్రం గురించి కూడా సమాచారం రాకొని తదుపరి దర్యాప్తు భాగంగా ఆ కేంద్రాల మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇదొకటే కాకుండా ఈ రాజ్పాల్ సింగ్ అనే వ్యక్తి ఇప్పుడు మనకేం పట్టుబడ్డాడు, ఈయన ముఖ్యంగా దాదాపు 5-6 సంవత్సరం నుంచి స్వయంగా ఇంట్లోనే ఒక బట్టి మాదిరిగా పెట్టుకుని తుపాకీలు తయారు చేస్తున్నట్టు మన టీము మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది. దాదాపు 6-7 సంవత్సరం నుంచి ఇలాంటే కంట్రీ మేడ్ తుపాకీ తయారు చేసి అమ్ముతున్నట్టు మనకి సమాచారం వచ్చింది. 100లాది పైకి తుపాకీ మీద తయారు చేసి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, నాట్ ఓన్లీ మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఈయన తుపాకీ అమ్మినట్టు ఆయన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనకి సో ఈ దర్యాప్తులు తేలింది. సో ఇదే కాకుండా ఈ బెంగళూరు రౌండీ షీటర్స్ 4 ఏమన్నారు, వీడికి మధ్యప్రదేశంలో ఆయుధ తయారీ మరియు సరఫరా చేస్తున్న ఒక గ్యాంగ్కి మధ్యలో కొంతమంది ప్రముఖులైన వ్యక్తులు సమాచారం కూడా మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా రావటం. సో ముఖ్యంగా ఈ కేసులో మీకు చెప్పేది ఏమంటే ఈ కేసు దర్యాప్తు దాదాపు 4 నుంచి 5 రాష్ట్రాల్లో విస్తరించింది. ఈయన ద్వారా సరఫరా అయిన తుపాకీలు ప్యాన్ ఇండియా,
రాష్ట్రం ఒకటే కాకుండా మొత్తం కంట్రీ అంతా తుపాకులు సరఫరాలు అన్నట్టు మనకి ఇప్పుడు రాబోయే సమాచారం. తర్వాత సంఘ విద్రోహ శక్తుల చేతికి కూడా ఈ తుపాకీలు చేరినాయి. సో కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్. సో ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్స్ మెనీ స్టేట్స్ కాబట్టి మల్టిపల్ ఏజెన్సీతో కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కేసుని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని అలాంటి సంస్థలతో సంప్రదింపులు జరుగుతాయి.